నమస్తే తెలుగు ప్రజలకు ఉన్న చప్పుడు మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శనికి స్వాగతం. మాజీ ప్రధాని కాంగ్రెస్ ఎంపీ మన్మోహన్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ హాల్కు వీల్ చైర్లో వచ్చి ఓటు వేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబై అసెంబ్లీ హాల్లో ఓటు వేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తదితరులు కూడా ఓటు వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తప్పుడు కాలేశారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఓటు వేయబోయి పొరపాటున మొదటి ప్రాధాన్యత ఓటును బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వేశారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి ప్రాధాన్యత ఓటును సీతక్క ముర్ముకు ఓటు వేసింది. ఇంకా బ్యాలెట్లో సీతక్క ఓటు వేయలేదు. ఆర్వోతో ఆమె డిస్కస్ చేస్తున్నారు. కొత్త బ్యాలెట్ పత్రం కోసం అభ్యర్థిస్తున్నారు. ఫైనల్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అయితే సీతక్క పొరపాటున మొదటి ప్రాధాన్యత ఓటును ముర్ముకి వేశారా, లేదంటే కావాలని అణగారిన వర్గాలకు చెందిన మహిళ అనే సానుభూతితో ఓటేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓటు వేసి బయటకు వచ్చిన అనంతరం ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ తను పెన్సిల్ అనుకొని బ్యాలెట్ పైన గీయడంతో మార్కు పడిపోయిందన్నారు. అందుకోసం ప్రత్యేకంగా బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని అడిగానన్నారు. కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వలేదని, దీంతో మళ్లీ అదే బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసి వచ్చానని, ఎన్నికల కమిషన్ ఎలా పరిగణిస్తుందో చూడాలని పేర్కొన్నారు. ఈ పెన్ను ఇట్లా తీసి ఇట్లా అనేటప్పుడు దాని మీద పేపర్ మీద పడ్డది కాబట్టి దాన్ని కొద్దిగా రఫ్ చేయడం జరిగింది. కానీ పేర్లు కింద క్లియర్గానే ఉన్నాయి. అది కూడా డౌట్ తోటి ఇన్వాల్వ్ అంటే ఏంటిదని డౌట్ తోటి మేము అడిగినాము. కానీ తప్పు చేసి ఉంటే నేను వచ్చే నా పేపర్ నాకు ఇంకొక బ్యాలెట్ కావాలని అడగాల్సినటువంటి అవసరం లేదు. నా దగ్గర ఎవరు నిలబడలేదు, నేను ఎవరికి ఓటేసిందని కూడా ఎవరికి తెలియదు. కానీ పార్టీ ఆదేశానుసారం పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే మేము ఓటేసుకున్నాం. అంతకంటే వేరే ఏం లేదు. దయచేసి కావాలని చేసేటువంటి కుట్రపూరిత ప్రచారాలను ఎవరు నమ్మకూడదు. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థి కాడనే నేను ఓటేయడం జరిగింది. ఆ బ్యాలెట్ పేపర్ మీద పడ్డటువంటి ఆ మార్కర్ తోటి ఈ సమస్య వచ్చింది తప్ప వేరే ఏమీ లేదు. నిజాయితీగా నేను చెప్తున్నది ఇది వాస్తవం. తుంగభద్ర వరద నీటి ప్రవాహంతో నష్టపోయిన ప్రతి రైతుకు అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడి మీడియాకు వీడియో పంపించారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఏడ్కోడుమూరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు ప్రతిరోజు దాదాపు 1,50,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతోందని, డ్యాం నుంచి వరద నీరు సుంకేశ్వరి రిజర్వాయర్కు, అక్కడి నుంచి ఎప్పటికప్పుడు నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేసే విధంగా జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు సుంకేశ్వర రిజర్వాయర్ అధికారులను ఆదేశించారని తెలిపారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉన్న వాటర్ స్కీమ్, పంట పొలాలు, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకం, నీటి పంపింగ్ మోటార్లు, పంట నీట మునిగి నష్టపోయిన రైతుల వివరాలను సిద్ధం చేయాలని వ్యవసాయ రెవెన్యూ అధికారులను ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి అధికారులకు సమాచారం అందజేస్తున్నారని, నష్టపోయిన ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గము, ఎమిగనూరు నియోజకవర్గము, కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయమనగా కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల రోజు 1,50,000 క్యూసిక్స్ నీళ్లను పోలీస్ యంత్రాంగంతో, రెవెన్యూ యంత్రాంగంతో మాట్లాడడం జరుగుతుంది. అక్కడున్న ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా మీరు అక్కడే గ్రామాలు నది దగ్గర ఉండి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేమి ప్రతి ఒక్కరు రాత్రి పోగలనుకుండా మీరు చూడాల్సిన అవసరం ఉందని నేను చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ప్రతిరోజు రాత్రి పోగలనుకోకుండా ఎక్కడ గ్రామాలు నది తీరా ఉన్న గ్రామాల దగ్గర రాత్రి పోగలనుకోకుండా వాళ్ళు అక్కడే ఉంటూ రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడే ఉండడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారితో కూడా నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు కూడా తప్పకుండా జిల్లాలోని తుంగభద్ర నదీ తీరంలో ఉన్న నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాగర్గుల్ గ్రామంలో గుంతలమయంగా మారిన రోడ్లపై కాంగ్రెస్ పార్టీ నాయకులు వరి నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బంగారీబాబు మాట్లాడుతూ బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ 27వ డివిజన్లో అస్తవ్యస్తమైన రోడ్లపై ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. కింద పడి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని వెంటనే రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసం పార్టీ మారిన సవితా ఇంద్రారెడ్డి అభివృద్ధిని మర్చిపోయి సొంత ఖజానాను నింపుకుందని అన్నారు. అభివృద్ధి చేయడం మర్చిపోయి శిలాఫలకానికే మంత్రి సవితా ఇంద్రారెడ్డి పరిమితమైందని ఎద్దేవా చేశారు. అధ్వానంగా ఉన్న రోడ్లను కార్పొరేటర్ శ్రీధర్ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేను మీ వల్లభ్ సుభాన్ యాదవ్, బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ యూత్ అధ్యక్షుడిని. బడంపేట నగర పంచాయతీ సంబంధించిన మున్సిపల్ సంబంధించిన 27వ వార్డులో ఈరోజు రోడ్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. రోజు రోజుకి నాదర్గుల్లో జనాభా పెరుగుతుంది కానీ ఈ యొక్క రోడ్ అభివృద్ధి మాత్రం చెందుతలేదు. చాలా అధ్వానంగా ఉంది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అలాగే ప్లీజ్ ప్లీజ్ అంటూ బండి సంజయ్ గారు, గతంలో సబితా ఇంద్రారెడ్డి గారు అభివృద్ధి లక్ష్యంగా మనమందరం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలోకి పోతేనే మనం అందరం అభివృద్ధి చెందుతాం అని చెప్పేసేసి ఆమె పార్టీ మారింది. పార్టీ మారిన తర్వాత ఈరోజు ఆమె గెలిచి ఒక 3.5 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ లోకల్ కార్పొరేటర్లు గెలిచి కూడా 2.5 సంవత్సరాలు, సుమారు 3 సంవత్సరాలు కావస్తుంది. నాగర్గుల్ గ్రామంలో ఈ రోడ్ల పరిస్థితి హీనంగా ఉంది. మన సబితేందర్ రెడ్డి గారు మంత్రి ఆ రోజు మాకు చెప్పడం ఏం జరిగిందంటే, అభివృద్ధి కోరకే నేను టీఆర్ఎస్ల పార్టీలకు పోతున్నాను చెప్పింది. ఈరోజు అభివృద్ధి ఏడా జరిగింది? టీఆర్ఎస్ పార్టీలకు పోతే అభివృద్ధి జరుగుతున్న మంత్రి ఎక్కడ పోయింది? ఆ మంత్రి ఏం చేసింది? ఆమె ఖజానాను అభివృద్ధి చేసుకుంది. కానీ హైదరాబాద్ సిటీకి కూతపేట దూరాన ఉన్న ఊరుకు ఏం చేస్తుంది అనేది తెలియాలి. ఆమె ఆమె చేస్తున్న పనులు ఎక్కడ పోయినాయి? ఆమె పలకలకే పరిమితమైంది తప్ప పనులు చేస్తానికైతే పరిమితం కాలేదు. పని చేయాలంటే ఆమె తోటి కాదు. శాతగాంధీ ఎందుకుంది ఈడ? శాతగాకుంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా, వరదలు నష్టాలు సంభవించకుండా పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలనే సంకల్పంతో పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న జుత్తిగ గ్రామంలో శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి వారికి సోమవారం ఉదయం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి వేద పండితులు పాల్గొని మహాన్యాసపూర్వక మృత్యుంజయ అభిషేకం, రుద్రహోమం, నవగ్రహ హోమం, సూర్య నమస్కారాలు నిర్వహించారు. తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ పండితుడు పట్టాభి శర్మ ఒంటి కాలిపై సూర్య నమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమంలో వెంకట గోపాలకృష్ణ, గ్రామ సర్పంచ్ తమనంపొడి వీర్రెడ్డి, ఈవో సాయి ప్రసాద్ భక్తులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సివిల్ సప్లై కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ప్రజా నిరసన చేపట్టారు. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం గరీబన్న యోజన పథకం కింద పేదలకిస్తున్న 4 నెలల నుంచి ఉచిత రేషన్ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం లేదంటూ బీజేపీ నాయకులు నిరసన నినాదాలు చేపట్టారు. జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రజా నిరసన చేపట్టారు. పేదల కడుపు కొట్టకుండా ఉచిత బియ్యాన్ని అందజేయాలని అంటూ కార్యాలయం ముందు నినాదాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పేదల పక్షాన పేదల కోసం ఏదైతే గరీబ్ కళ్యాణ్ యోజన, అన్న యోజనలో భాగంగా ఉచిత బియ్యం తల ఒక్కంటికి 5 కేజీలు చొప్పున ప్రతి నెల ఇస్తున్న రేషన్ని గత 4 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను పట్టించుకోకుండా కేంద్ర మార్గదర్శకాలను తొంగలో తొక్కి పేదల కడుపు కొడుతున్న విధానాన్ని మేము ఖండిస్తూ నిరసన తెలియజేస్తూ ధర్నా రూపంలో ఈవేళ పేదల పక్షాన పోరాటం చేస్తూ ప్రభుత్వానికి అధికారుల ద్వారా వినతిని పంపిస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఈ 4 నెలల రేషన్ని మీరు తక్షణమే విడుదల చేయాలి. పేదల కడుపు కొట్టొద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గోదావరి వరద ఉధృతి కారణంగా రాజమహేంద్రవరం రూరల్ హుకంపేట గ్రామానికి ఆనుకొని ఉన్న అవకాల్వలోని వరద నీరు వీధుల్లో చేరడంతో రామకృష్ణ నగర్, సావిత్రి నగర్, తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విషయం తెలుసుకున్న రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్ పంచాయతీ అధికారులతో కలిసి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా చంద్ర నాగేశ్వర్ మాట్లాడుతూ జలమయమైన ప్రాంతాల్లో వరద నీరు నిల్వ ఉండకుండా మోటార్లు ఏర్పాటు చేసి నీరు లేకుండా తగు చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం ప్రజలకు అందుబాటులో కావాల్సిన నిత్యావసర సరుకులు పంచాయతీ, గ్రామ వాలంటీర్లు సహాయంతో వారికి అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు అధికారులందరూ అందుబాటులో ఉండాలని తెలిపారు. పట్టణంలో ఎక్కడ వ్యక్తిగత గొడవలు జరిగినా దానిని వైసీపీకి ముడిపెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు టీడీపీ ప్రయత్నించడం దారుణమని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ వైసీపీ అధ్యక్షులు బుట్టారంగయ్య అధికార ప్రతినిధి నజీర్ అహ్మద్లు విమర్శించారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం రాత్రి ఎన్టీఆర్ కాలనీల వ్యక్తిగత కక్షలతో ఇరు వర్గాల వారు ఘర్షణకు దిగితే ఓ వర్గానికి చెందిన వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డిలు పట్టణంలో ప్రశాంత వాతావరణం ఉండాలని అహర్నిశలు ఆకాంక్షిస్తారని, సొంత పార్టీ వారు తప్పు చేసినా ఉపేక్షించారని గుర్తు చేశారు. ప్రజాదరణ కోల్పోయి టీడీపీ పరిస్థితి ప్రస్తుతం ఎమ్మిగనూరులో దారుణంగా తయారు కావడంతో పార్టీని ఎలాగైనా బతికించుకునేందుకు కులాలు, వర్గాల మధ్య జరిగే ఘర్షణలను కూడా వైసీపీకి చుట్టి లబ్ది పొందాలని చూడటం వారి దివాలా కోరుతనానికి నిదర్శనమని నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షాలైన తెలుగుదేశం వారు ఇప్పుడు గడిచే రెండు సంవత్సరాల్లో ఏ చిన్న ఇష్యూ జరిగినా వైఎస్ఆర్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టాడని చెప్పి వారికి ఆదేశాలు వచ్చినట్లున్నాయి. ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర వాళ్ళు సొంత గొడవలతో గొడవ పెట్టుకుని ఏదైనా జరిగినా అది వైఎస్ఆర్ పార్టీ మీదే నిందలేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి తగినట్లు మనం వైఎస్ఆర్ పార్టీ ఈరోజు 3 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి. మరి చెన్నకేశ్వరరెడ్డి గారు 4వసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇన్నిసార్లు ఆయన పరిపాలనలో ఎక్కడా దౌర్జన్యం జరిగిన సంఘటన మనకు కనబడలేదు. ఈరోజు ఇటీవల నిన్న మొన్న జరిగిన వ్యూవర్స్ వార్డులో వాళ్ళు వ్యక్తిగతంగా కొట్లాడుకుంటే వాటిని కూడా ఈరోజు ఒక ముస్లిం పిల్లలు ఉన్నారు, తర్వాత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పి మాకు బురద జల్లడం జరిగింది. అందులో ఎలాంటి మా వాళ్ళు కానీ మా కార్యకర్తలు కానీ మా వాళ్ళు కానీ ఎవరు లేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎమ్మిగనూరులో ఎటువంటి సంఘటనలు జరిగినా ఎవరు వ్యక్తిగతంగా ఎవరు కొట్లాడుకున్నా ఏదో విధంగా మన ప్రతిపక్షాలు టీడీపీ పార్టీ అయితేనేమి మరికొన్ని పార్టీలు అయితేనేమి ఏదో విధంగా లబ్ధి చేకూర్చుకోవాలని, వాళ్ళ పార్టీ కింద పడిపోయింది కాబట్టి ఏదో ఒక విధంగా లేపుకొని పార్టీని పైకి తీసుకురావాలని ప్రతి చిన్న గలాటని భూతద్దంతో చూస్తూ వాళ్ళు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ప్రతి గలాటని ఏదో విధంగా వాళ్ళ పార్టీకి మైలేజ్ వచ్చే విధంగా చేసుకుంటున్నారు. ఇలాంటి మంచి పద్ధతి కాదని వాళ్ళు తెలియజేస్తున్నారు. గతంలో దాదాపు నెల కిందనే మేము చెప్పాం, 69 బ్యాచ్ మాకు ఎటువంటి సంబంధం లేదు, వారితో మాకు ఎటువంటి సంబంధం లేదు, వారికి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని గతంలో చెప్పినాం. మరి ఈరోజు కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి దీన్ని గమనించాలి. ఇప్పుడు పోలీసు వారు ఎందుకున్నారు? ఏమైనా తప్పులు జరిగితే, ఏమైనా కొట్లాటలు జరిగితే ప్రజలు కానీ అల్లరిముక్కలు కానీ వాళ్ళకి తెలియజేయండి. పోలీసు వారు వారి పని వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు కాబట్టి వారిపై నమ్మకం ఉంచి వారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి చట్టాన్ని నమ్ముకొని ముందుకు పోవాలని తెలియజేస్తున్నాం. అంతేగాని అనవసరంగా మాపై నిందలు మోపొద్దని మరొకసారి కోరుకుంటూ, ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి దాదాపుగా ఎప్పుడూ అవాంఛన ఘటనలు ఎప్పుడు జరిగింది లేదు, రాబోయే కాలంలో కూడా జరగబోదు. చెన్నకేశ్వరరెడ్డి గారి కుటుంబం ఉంది కాబట్టి ఎమ్మిగనూరు సస్యశ్యామలంగా ఉందని గ్రహించాలి. ఎందుకంటే అలాగే వారి తనయులు కూడా ఎమ్మిగనూరులో ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటివి ఏం జరిగినా వెంటనే దాన్ని ఇది చేస్తున్నారు. కాబట్టి దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడూ ఇట్లాంటివి లేదు. దయచేసి వారికి చెడ్డ పేరు తీసుకొచ్చే పని ఎవరైనా చేస్తే ఇది సహించే ప్రసక్తే లేదు. వారు ఎంతటి వాళ్ళైనా వాళ్ళు వదిలే ప్రసక్తి లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దశలవారీగా చేసిన పోరాటాల ఫలితంగా 2020 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 16000 రూపాయల వేతనం పెంపుదల చేస్తూ జీవో నంబర్ 549 విడుదల చేసినప్పటికీ కాంట్రాక్టర్ కేవలం 10000 మాత్రమే వేతనాలు చెల్లించడం దుర్మార్గమని ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రభుత్వ ఘోష మొదలైన పీహెచ్సీ సిహెచ్సీ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుధ్య ఫస్ట్ కంట్రోల్ వర్కర్స్ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ సోమవారం ఉదయం ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ వర్కర్స్తో కలిసి విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారికి వినతి పత్రం ఇచ్చి కార్మికుల సమస్యలను వివరించడం జరిగింది. తక్షణమే స్పందించి డీసీహెచ్ఎస్ని పిలిచి 16000 వేతనం ఇవ్వమని జీవో ఇచ్చినా ఇవ్వకపోవడానికి కారణం ఏమిటో వివరణ ఇవ్వాలని కాంట్రాక్టర్ కి షోకాస్ నోటీస్ ఇవ్వమని ఆదేశించారు. అది కూడా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి అది కూడా సూపరింటెండెంట్ గారికో టీసీహెచ్ఎస్ గారికో వినతి పత్రం ఇస్తే ఆ ఇచ్చినప్పుడేమో ఒక నెల 2 నెలల జీతాలు వేసి మిగతా నెలలో పెండింగ్లు ఇచ్చుకొని ఇలాంటి వేతనాలు ఇలా చేస్తున్నారు. దీనికి ఏఐటియూసీగా ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గా ఇవాళ మేము జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. ఇవాళ పీఎఫ్ ఎంత కట్ అవుతుందో ఈఎస్ఐ ఎంత కట్ అవుతుందో ఒక పక్క జీవో ఇస్తే జీవో ప్రకారంగా 16000 వేతనం దేనికి ఇవ్వడం లేదు, 10000 మాత్రం ఎందుకు ఇస్తున్నారు? దీనికి వివరాలు కావాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే కాంట్రాక్టర్ను పిలిపించి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్ళు 16000 వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు శానిటేషన్ వర్కర్స్ కి హాస్పిటల్లో కరోనా లాంటి టైంలో కూడా రోగులకి సేవలు అందించారు. డాక్టర్స్ కన్నా ఎక్కువ సేవలు వాళ్ళు, డాక్టర్స్ ఏమో మాస్కులు తొడుక్కొని కరోనా కిట్లు వేసుకొని సేవలు దూరంగా నిలబడి సేవలు అందిస్తారు. రోగుల దగ్గరికి వెళ్ళి సేవలు అందించారు. హాస్పిటల్ వాళ్ళు శుభ్రంగా ఉంచుతున్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి పనులు చాలా ఎక్కువగా కష్టమైనటువంటి పని. ఇప్పటికీ వాళ్ళకి 16000 వేతనం ఇవ్వకపోతే మాత్రం భవిష్యత్తులో హాస్పిటల్స్ జిల్లా వ్యాప్తంగా పనులు నిలుపుదల చేసి ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటామని ఈ సందర్భంగా కర్నూలు జిల్లా కల్లూరు మండలం స్థానిక కల్లూరులోని రాఘవేంద్ర విద్యాసదన్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కురువ శివ ధ్వజమెత్తారు. పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని ఫోన్ ద్వారా సంప్రదించగా అందుకు భిన్నంగా తన వ్యక్తిగత దూషణలకు దిగి తనకు పెద్ద మనుషులతో సంబంధాలు ఉన్నాయని వారి పేరును ఉపయోగిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నటువంటి యాజమాన్య నిర్వాహకుడు మధుసూదన్పై చర్యలు తీసుకోవాలని వివిధ విద్యార్థి సంఘాల లీడర్ల ఆధ్వర్యంలో కలెక్టర్కు స్పందన కార్యక్రమం వినతి పత్రం ఇచ్చారు. రాఘవేంద్ర విద్యాసాధన పాఠశాల గుర్తింపును రద్దు చేసి తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాఘవేంద్ర విద్యాసాధన పాఠశాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కురువ శివ, సాయి కుమార్, గిరికుమార్, అరుణ్ కుమార్, బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థి నాయకుడు సుమంత్ ఆచారి, నటరాజ్, వివిధ ప్రజా సంఘాల నేతలు బండారు సురేష్ పాల్గొన్నారు. కర్నూలు కలెక్టరేట్లో ఈరోజు ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో మన జిల్లా గౌరవ కలెక్టర్ కోటేశ్వరరావు గారిని కలిసి మేము కల్లూరు మండలంలో కల్లూరులోన ఏర్పాటైన ప్రతిభా స్కూలు మొత్తం కూడా ప్రభుత్వ విధానాలకు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నా మనము ఎనలేని విధంగా గతంలో ఎప్పుడూ చేయని విధంగా విద్యకు పెద్దపీట వేసి అది ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి లేదంటే గవర్నమెంట్ సెక్టార్లో కానివ్వండి ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యకు పెద్దపీట వేసి విద్యార్థులకు విద్యార్థి లోకానికి మేలు చేయాలనే ఈరోజు కల్లూరు మండలంలో కల్లూరు గ్రామంలో శ్రీ రాఘవేంద్ర విద్యాసదన్ పేరుతో బయటికి ప్రతిభా స్కూల్ పేరు చెప్పుకుంటూ యాజమాన్యం చేస్తున్నటువంటి నిర్వాహకం అంతో ఇంతో కాదు. పేద విద్యార్థులపై వారి యొక్క ఫీజుల విషయంలోకి వచ్చేస్తే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరైతే పరిస్థితి ఈరోజు నెలకొనడం జరిగింది. ఈరోజు మేము విద్యార్థి నాయకుడిగా మేము ప్రశ్నిస్తే అతను అసభ్యకరమైనటువంటి పదజాలాలు యూజ్ చేసి సార్ మేము విద్యార్థి నాయకులము మేము మాట్లాడుతున్నాం నీకేం పోయి చెప్పేది అని చెప్పేసి కొన్ని పదాలు మీడియా ముందు కూడా చెప్పలేని పదాలు అతను యూజ్ చేయడం జరిగింది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి స్థితిలో ఈరోజు కార్పొరేట్కి వ్యతిరేకంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యమాలకు మేము భిన్నంగా ఈ విధంగా పోరాడుతుంటే ఈరోజు యాజమాన్యం వారు ఈ విధంగా స్టూడెంట్ లీడర్ని అనడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇటువంటి విద్యార్థి విద్యార్థిలోకం అందరం ఏకమై విద్యార్థుల సౌకర్యార్థం సుంకేస్ల నుండి కర్నూలుకు బస్సు నడపాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర నగర అధ్యక్షులు సాయిబుతైలు సంయుక్తంగా డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ను కర్నూలు ఆర్టీఓను కలిసి వినవించుకున్నా స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులకు వినవించుకోగా రోడ్లు గుంటలమయమయ్యాయి, బస్సును నడపడానికి ఇబ్బందిగా ఉందని సమాధానం ఇస్తున్నారన్నారు. సుంకేస్ల చుట్టుపక్కల గ్రామాల నుండి విద్యార్థులు కర్నూలుకు రావడానికి తీవ్ర వ్యయ ప్రయాసాలకు ఓర్చాల్సి వస్తోందని, కళాశాలలకు సమయానికి వెళ్లలేక వారి చదువులకు ఆటంకంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులందరూ కల్పించుకుని విద్యార్థుల సౌకర్యార్థం బస్సు నడిపినట్లయితే ఈ ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ధర్నా నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులను, విద్యార్థులను నాలుగవపట్నం పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. 10 సంవత్సరాల నుంచి ఈ రోజు ఈ రోడ్ అట్లాగే ఉంది, వేస్తాం పోని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడినారు. సార్ మీరు రోడ్ వేసేంత వరకన్నా కనీసం బస్సులు నడపండి సార్, రేపు నుంచి అయినా కాలేజీలకు వచ్చి చదువుకుంటారు పిల్లలు అని చెప్పేసి అంటే చెప్తాం పోని చెప్పేసి చాలా నిర్లక్ష్యంగా మాట్లాడినారు. మేము చెప్పి కూడా దాదాపుగా 10 రోజులు పైన అయింది కానీ ఇప్పటివరకు మా ఊర్లకు బస్సు రాలేదు. అట్లాగే కర్నూలు ఆర్డీఓ గారికి కూడా వినతి పత్రం అందజేసినాం. సార్ మీరైనా వినండి సార్, మా బాధ మీరైనా పట్టించుకోండి సార్, బస్సులు రావట్లేదు సార్, మేము కాలేజీలకు ఎక్కడ రావాలని చెప్పేసి అంటే చూస్తామయ్యా కరెక్ట్ టయానికి ఎగ్జామ్లు వస్తాయి కానీ బస్సులు రావు, మీరు ఇట్లా ఆఫీస్లో చుట్టూ తిరుగుకుంటుంటే కాలేజీలకు పోలేరు, మీరు పరీక్షలు రాయలేరు, కాబట్టి బస్సుల గురించి పక్కన పెట్టేసి మీరు ఫస్ట్ చదువుకోండి అని చెప్పేసి ఆర్టీఓ గారు సమాధానం ఇస్తున్నారు. ఆర్టీఓ గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి మేము రిప్రజెంటేషన్ సమస్యలు తెలుసుకొని నిరరోధ అవుతున్న సుంకేశ్ల నుంచి కర్నూలుకు విద్యార్థి బస్సు నడపకపోవడం వల్ల విద్యార్థులు గత నెల రోజుల నుంచి ఆర్డీఓ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ డిపో మేనేజర్ కానీ వితరణ పత్రం ఇచ్చినా వారు పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా ఆర్డీఓ గారైనా సరే ఎమ్మెల్యే గారైనా సరే విద్యార్థులు సుంకేశ్ల నుంచి కర్నూలుకి 7 గ్రామాల విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారు. కానీ ఆ విద్యార్థులు చదువుకోవాలంటే ఆర్టీసీ బస్సు ఉండాలి. సరైన టైం కాలేజీకి చేరుకుపోవడం వల్ల ఎక్కడున్న లెక్చరర్లు కాలేజీలోకి రానివ్వడం లేదు. అంటే చదువుకోవాలంటే విద్యార్థులకు బస్సు నడపాలి, బస్సు నడకపోవడం వల్లే మేము కాలేజీకి లేటుపోయి రోజు మన కర్నూలు జిల్లా డిప్యూటీ ఆఫీస్ దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్టూడెంట్లు ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాకు సంబంధించి స్టూడెంట్లు తమ సమస్యలు వివరించారు. ఆ సమస్యలు ఏమంటే వాళ్ళ ఊళ్ళకు అంటే తిమ్మడి నుండి గుండ్రేవుల తర్వాత మంత్రాలయం రూట్లకు బస్సులు తిరగడం లేదని, బస్సులు తిప్పాలని అడుగుతున్నారు. మేమేంటే గతంలో ఆ రోడ్డు బాగుండింది, తర్వాత వర్షాలకు ఆ రోడ్డు పూర్తిగా చెడిపోయి పెద్ద పెద్ద గుంతలు రావడంతో ఆ సర్పంచులకు తర్వాత ఎంపీడీఓలకు కూడా చెప్పడం జరిగింది. ఆ గుంతలు పూడ్చుకొని రోడ్డు కొద్దిగా సదరం చేసుకుంటే మేము ఖచ్చితంగా తిప్పుతామని చెప్పడం. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. అంటే దానికి వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.